सो हाय फ्रेंड्स, वेलकम टू वेंकीस फुड बाइट्स। ఇప్పటి వరకు వీడియో చూస్తున్న మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం? సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే, మన కృష్ణానగర్లో గ్రీన్ వాచ్ డౌన్లో ముందుకొస్తే నియర్ సాయి అపార్ట్మెంట్స్ దగ్గర జేఎఫ్సి పానీపూరి ఉందన్నమాట. బయట హైదరాబాద్లో 2-3 ప్లేసెస్లో పానీపూరి టేస్ట్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా మనకి సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. వాటన్నిటికంటే డిఫరెంట్గా బాలాజీ సింగ్ అనే ఒక సార్ తన ఓన్ థాట్తో 7 ఫ్లేవర్స్ పానీపూరిస్ మనకి ఇచ్చేస్తున్నారు. రెగ్యులర్గా తినేటువంటి పానీపూరి అయితే కాదు. మన వాళ్ళ దగ్గర స్పెషల్గా పానీపూరి గోధుమ పిండితో చేసిన పానీపూరి, అలాగే 7 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. జింజర్ ఫ్లేవర్ ఉంది, అలాగే నింబు ఫ్లేవర్ ఉంది, అలాగే గార్లిక్ ఫ్లేవర్ ఉంది, అలాగే అజ్వాన్ ఫ్లేవర్ ఉంది. అజ్వాన్ అంటే వామ్ అన్నమాట, వామ్ ఫ్లేవర్ అన్నమాట. హజమహాజం ఉంది, అలాగే మనకి ఇంగువ ఫ్లేవరు, రెడ్ చిల్లీ ఫ్లేవరు, అలాగే మన రెగ్యులర్గా బయట పానీపూరిస్ ఏదైతే ఉంటాయో ఆ ఫ్లేవర్గానే ఉందన్నమాట. సో 7 డిఫరెంట్ ఫ్లేవర్స్. ప్రతి ఐటెం వచ్చేసి మన పోపు డబ్బాలో నుంచి తీసిన ఐటెం అన్నమాట. చాలా హెల్త్కి చాలా మంచిది. సో మన దగ్గర ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండేటట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చారు. సో మన ముందే లైవ్లోనే ఆలు కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు. ఆయిల్ అంటే గుర్తొచ్చింది, మన వాళ్ళు గానుగలో నుంచి ఆయిల్ తీసుకొచ్చేసి వాడుతుంటారు. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట. నాకు తెలిసి దాదాపు ఒక బాటిల్ 300-400 రూపీస్ ఉంటుంది. ఒక కేజీ ఆయిల్ 400 రూపీస్ ఉంటుంది. మనం బయట తీసుకున్న ఆయిల్ కాదు, ఇది ఆర్గానిక్ ఆయిల్ అనమాట. నేను ఒక 2-3 వీక్స్ బ్యాక్ టేస్ట్ చేశాను. సో చాలా అంటే చాలా ఎమ్మెగా ఉన్నాయి పానీపూరిస్. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. ఏదైతే మన గానుగ ఆయిల్ ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ వాడారు కాబట్టి, సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్. సో మీలో ఎవరైనా మంచి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్లో పానీపూరి, రెగ్యులర్ పానీపూరి అయితే కాదు, జేఎఫ్సి పానీపూరి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. పానీపూరిలో వాడేటువంటి వాటర్ కూడా బిస్లరీ వాటర్ వాడుతుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. అలాగే నేను ఫైనల్లో ఇక్కడ ఉన్న 7 ఫ్లేవర్స్ పానీపూరి టేస్ట్ చేస్తాను. సో వాటి గురించి కానీ మీకు చెప్తాను. ఇంకెందుకు, మనం వెళ్ళేసి మన జేఎఫ్సి సార్ బాలాజీ సింగ్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడొద్దాం, మన పానీపూరిని ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, సో వీళ్ళు ఏమైనా ఫ్రాంచైజీస్ ఏమైనా మనకి ఇస్తారా, ఇవన్నీ మాట్లాడేద్దాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్. మన జేఎఫ్సి 7 ఫ్లేవర్స్ పానీపూరి టేస్ట్ చేయడానికి వచ్చేసాను. సో ఈ 7 ఫ్లేవర్స్ బిందెలు కానీ భలే ఉన్నాయి, సేమ్ సైజ్ బిందెలు అన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆకుతో చేసినటువంటి కప్స్ అన్నమాట. వావ్. సో ప్లాస్టిక్ కూడా వాడట్లేదు. సో ఉల్లిపాయలు వేసుకొని పానీపూరిలో తింటుంటే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి సార్? అది రెగ్యులర్. ఇప్పుడు నేను టేస్ట్ చేసేది రెగ్యులర్ అన్నమాట, బయట రెగ్యులర్గా దొరికే పానీపూరి అన్నమాట. సో ఆ ఫ్లేవర్ అది. సో రెగ్యులర్ ఫ్లేవరు. సో ఇందులో ఉల్లిపాయలు వేసుకొని రెగ్యులర్ ఫ్లేవర్ అంటే మన బయట దొరికే రెగ్యులరే, కానీ మన వాళ్ళు దాని మీద అది పనిగా రీసెర్చ్ చేసి చేస్తున్నారు కాబట్టి చాలా అథెంటిక్ ఫ్లేవరు, టేస్టీగా ఉంది రెగ్యులర్ అయినా. గార్లిక్ సార్, గార్లిక్ హార్ట్కి చాలా మంచిది. గార్లిక్ వెల్లుల్లి అన్నమాట. వెల్లుల్లి వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వెల్లుల్లి తినమని చెప్తూ ఉంటారు. సో మన బ్లడ్ లెవెల్స్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే కరిగిస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని బీపీని తగ్గిస్తుంది. సో హార్ట్కి మంచిది గార్లిక్ పానీపూరి. ఉల్లిపాయలు వేసుకోవడం మర్చిపోయాగా, వేసుకుంటా. ఇది మొత్తం గార్లికే కదా సార్? గార్లిక్ మేజర్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, మీకు సపోర్టింగ్ కూడా యాడ్ చేస్తాం. సపోర్టింగ్ అని కొన్ని యాడ్ చేస్తుంది, కానీ మెయిన్ మన మెయిన్ ఏదైతే గార్లిక్ ఉందో, సో ఆ గార్లిక్ అనమాట. వావ్. ఇటువంటి రోజు తింటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అసలు రావనుకుంటా. సూపర్ ఉంది. ఇప్పుడు ఏం సార్? అది నెక్స్ట్ జింజర్ సార్. జింజర్ గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కూడా తగ్గిస్తుంది. సో జింజర్ అనమాట. అల్లం మీ అందరు తెలిసిందే, రెగ్యులర్ అల్లం చేసి తాగుతారు. నేను అల్లం ఫ్లేవర్లో ఉన్న పానీపూరి టేస్ట్ చేస్తున్నా. వావ్, పానీపూరి కానీ రౌండ్గా ఉంది. అల్లం కషాయం తెచ్చుగా మీ అందరికీ. ఆ ఫ్లేవర్లో కాకుండా కొంచెం మన పానీపూరి ఫ్లేవర్లో అథెంటిక్ ఫ్లేవరు,
సూపర్ ఉంది, అల్లం ఘాటుగా తగులుతుంది. వావ్ సూపర్. ఇప్పుడు నింబు సార్. నెక్స్ట్ నింబు సార్. అంటే నిమ్మకాయ కదా. ఓకే, ఫ్యాట్ బర్న్ చేస్తుంది. లెమన్ అన్నమాట. సో మీ బాడీలో ఫ్యాట్ ఉంటే తగ్గిస్తుంది. ఇంత హెల్త్కి ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి పానీపూరీలు వావ్ సూపర్ సార్. చాలా బాగా మీరు ఆలోచించేసి ఇది పానీపూరి పెట్టారు. 7 ఫ్లేవర్స్ అవును. మన షడ్రుచులు ప్రతిదీ మన హెల్త్కి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో ఎటువంటి సైడ్ ఏం కలపలేదు. ఎటువంటి కలర్స్ అయినా లేదంటే ప్రిజర్వేటివ్స్ ఇటువంటి ఏం లేవు అన్నమాట. ఇది నింబు అన్నమాట, నిమ్మకాయ రసంతో వేసింది నింబు. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా తల ఎత్తుకుని ఉండే మనం, పానీపూరి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే రచ్చప్ప పట్టుకొని నిలబడాలి తెలుసా. లెమన్ ఫ్లేవర్ కానీ అదిరిపోయింది. సో ఇందులో లెమన్లో ఎటువంటి చింతపండు ఎటువంటిది ఏమి యాడ్ చేయలేదు కదా సార్, ఓన్లీ నిమ్మరసంతో. ఓకే సూపర్. రాక్ సాల్ట్ అనమాట, కళ్ళు ఉప్పు అంటాం కదా మనం. అది సో ఇప్పుడు వచ్చేసి వామ్ అవును. సో వామ్ వాటర్ అనమాట. మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు మన జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే మనకి ఇస్తారో వామ్ వాటర్. సో వామ్ ఫ్లేవర్లో ఇస్తున్నారు. ఈ పానీపూరి కానీ ట్రై చేద్దాం. వామ్ పానీపూరి అజ్వాన్ మీ అందరికీ కానీ బాగా నోరూరుతుంది కదా. ఇన్ని 7 ఫ్లేవర్స్ అంటే ఆ మాత్రం ఉండాలి. మీరు ఎప్పుడైనా మన కృష్ణానగర్లోకి వచ్చినప్పుడు లేదా కృష్ణానగర్లో ఉంటుంటే యూనివర్సిటీకి డౌన్కి వచ్చినప్పుడు సాయి అపార్ట్మెంట్ నియర్లో ఉంది జేఎఫ్సి పానీపూరి సెంటరు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మన జేఎఫ్సి పానీపూరి సెంటర్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్, అలాగే మన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ మన వీడియో కింద పెడతా చూడండి. సో ఇప్పుడు వాము పానీపూరి ఒరిజినల్ వామ్తోనే చేస్తున్నారు కాబట్టి ఆ వామ్ ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది. ఇటువంటి వామ్ పానీపూరీలు రోజుకో 10 తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సూపర్ ఉంది. పేరు మన వామ్తోనే ఇది సూపర్. ఒక ఫైనల్గా అయితే ఒక ఆయుర్వేదం షాప్కి వెళ్తే ఎలా ఉంటారు స్మెల్ అలా వస్తుంది అనమాట. ఇది వామ్ సూపర్ ఉంది. సో ఇప్పుడు హజమహజం పెప్పర్ రెడ్ చిల్లీ ఓకే. రెడ్ డ్రై రెడ్ చిల్లీయా లేదు మన ఒరిజినల్ మిర్చి పండు మిర్చియా డ్రైయా డ్రై సార్ డ్రై డ్రై ఓకే. ఇంగువ వస్తుంది, పెప్పర్ వస్తుంది. ఓకే సో ఇది డైజెషన్కు బాగా ఉపయోగపడుతుంది సార్. హజ్మా అనమాట ఇది. మన పెప్పర్ పౌడరు అలాగే రెడ్ చిల్లీ పౌడరు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంగువ అని వస్తుంది. వా మన జనరల్గా మన భారతదేశ సంప్రదాయంలో రసంలో మెయిన్ ఇంగువ వాడుతుంటారు మన సౌత్ ఇండియన్ సైడు. సో ఇంగువతో చేస్తుంది అనమాట. అన్నీ మిక్స్ ఉన్నాయి పెప్పర్ అన్నీ. రెగ్యులర్ ఒకటి అయిపోయింది. గార్లిక్ జింజరు నింబు అజ్వాను అజమహజ అనమాట. సో ఫైనల్గా కట్టా మెట్ట ఎన్ని తినంగా లైట్గా మనకి కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కదా. కట్టా మెట్ట తీయగా ఉంటుంది, తీయగా అంటే కారంగా ఉంటుంది. తెచ్చేద్దాం ఫైనల్గా కట్టా మిట్ట తెచ్చేద్దాం. ఈ పానీపూరిని ఇలా తీసుకొని అలా నోట్లు వేసుకుంటుంటుంది చూడు. సూపర్ ఉంది కట్టా మిట్ట. 6 ఫ్లేవర్ తినేసి కొంచెం స్పైసీనెస్ లైట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఫ్లేవర్ యాడ్ అవుతుంది నోట్లో ఆ తిమ్మిరి తిమ్మిరిగా అనిపిస్తుంది. ప్రతిదీ మన హెల్త్కి మంచిది అనమాట ప్రతి ఫ్లేవరు. ఇందులో 7 ఐటమ్స్ ఏవైతే వాడుతున్నారో అన్నీ. నాకు ఇందులో బాగా నచ్చింది వామ్ వామ్ది బాగుంది. జింజర్ గార్లిక్ కానీ బాగుంది. అలానే మనకి పెప్పరు ఏదైతే చిల్లీతో చేశారో హజ్మా హజ్మా బాగుంది సూపర్. సో ఫైనల్గా జ్యూస్ వావ్ షడ్ రుచులు కలిసిన రసం అన్నమాట సూపర్. హైదరాబాద్లో ఫస్ట్ టైము, నా జర్నీలో కానీ ఫస్ట్ టైము చాలా చోట పానీపూరి తిన్నాను. రెగ్యులర్ పానీపూరిసే. సో స్పెషల్ పానీపూరి అన్నమాట సూపర్ ఉంది. సో పానీపూరి ఏదైతే 7 ఫ్లేవర్స్ ఉన్నాయో ఇదే కాదు, మన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎక్కడంటే అక్కడ దొరికిన ఆయిల్లో చేసేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అసలు కాదు. సో ఇందులో కానీ మనకి ఒక
ఫైవ్ ఫ్లేవర్స్ ఇస్తున్నారన్నమాట, ఫైవ్ ఫ్లేవర్స్ ఇవి. సో గ్రీన్ చిల్లీ ఇస్తున్నారు, బార్బెక్యూ ఇస్తున్నారు, అలాగే రెడ్ చిల్లీ ఇస్తున్నారు, సో అలాగే మింట్ ఇస్తున్నారు, అట్లాగే గార్లిక్ అన్నమాట. ఈ ఐదు ఫ్లేవర్స్ కలిపేసి మనకి క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్. సో వీటితో పాటు మనకి ఏదైనా సాస్ లేదు సార్? అవసరం ఉండదు సార్, యాక్చువల్లీ ఇదే ఒరిజినల్. ఓకే, సో వీటితో పాటు సాస్ అయితే అసలు అవసరం లేదు. సో అంత టేస్ట్ ఎమ్మెగా ఉంటాయి అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను ఇక్కడ, అందుకే మీకు చెప్తున్నాను. సో వీటిలో ఏదైతే మా పైన వేసారో ఆ పౌడర్ మసాలాస్ వాటితోనే టేస్ట్ వస్తుంది. అద్భుతంగా ఉంది. ఇస్తా చిల్లీది కదా ఇందాక, అది రెడ్ చిల్లీ. సో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఒక్కోటి ఒక్కొక్క టైప్ ఫ్లేవర్లో ఉన్నాయి. సూపర్ ఉన్నాయి అబ్బా. మనం తింటుంటే మీరు ఏదైతే వాడారో గ్రౌండ్ నట్ ఆయిల్, సో ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సార్ గార్లిక్ ఇది, గార్లిక్ అన్నమాట, ఇది మింటు, గార్లిక్ మింటున్నా. సో మింట్ అన్నమాట. ప్రతి ఫ్లేవరు తక్కువ దానికి సంబంధం లేకుండా మంచిగా ఉన్నాయి, టేస్టీగా. ఇవి బయట మనకి దొరికే, బయట ఏదైతే మీరు చూస్తుంటారో వాటిలో అయితే చేసినవి కాదు, ఇంట్లోనే హోమ్ మేడ్. మన కళ్ళ ముందే ఆలుగడ్డలు తీసేసి పైన పీల్ తీసేసి మన కళ్ళ ముందే డీప్ ఫ్రై చేసి ఇస్తుంటారు. సూపర్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ, బాగున్నాయి సార్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ సూపర్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటివరకు వీడియో చూస్తున్నా మీరు అందరూ కృష్ణాలలో జేఎస్టీ పాయింట్కి వచ్చేసారి, ట్రై చేయండి. సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తుంటాను. సో ఫైనల్గా మన జేఎఫ్సి ఫౌండర్ అయినటువంటి బాలాజీ సింగ్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడేసి మన జేఎఫ్సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీపూరీస్, ఇటువంటి పానీపూరి నేను ఎక్కడ చూడలేదు, సో ఐడియా ఎలా వచ్చిందని సార్ని అడుగుదాం. అలాగే సో మన వాళ్ళ దగ్గర పానీపూరితో పాటు స్పైరల్ పొటాటో అనమాట. సో చూస్తుంటేనే చాలా అద్భుతంగా కనిపిస్తుంది, మరి టేస్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం, టేస్ట్ చేస్తా ఫైనల్గా. సో స్పైరల్ పొటాటోతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్లో ఫైవ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, అలాగే పొటాటో చిప్స్ ఉన్నాయి అన్నమాట, ఇవి కానీ ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి సో సార్తో మాట్లాడేద్దాం. సో ఇది ఇదైతే పక్కన పెట్టేస్తా, మళ్ళీ తింటా ఇది. హాయ్ సార్. హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ జేఎఫ్సి. సో నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ జేఎఫ్సి పానీపూరీస్ అండ్ ఆలో చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే స్పైరల్ ఆలు. సో వీటన్నిటిని టేస్ట్ చేస్తాను నేను. ఓకే. సో మన జేఎఫ్సి ఎలా స్టార్ట్ అయింది సార్? అలాగే మన జేఎఫ్సి రెగ్యులర్గా బయట పానీపూరీలు చూస్తుంటాం, సో డిఫరెంట్ పానీపూరీస్ ఉన్నాయి, సో ఎలా స్టార్ట్ చేస్తారు, ఐడియా ఎలా వచ్చింది మీకు? ఓకే సార్, నా పేరు బాలాజీ సింగ్ బుందిలి, నేను బేసికల్లీ సైకాలజిస్ట్. అలాగే నేను అనేక కార్పొరేట్ స్కూల్స్లలో ప్రిన్సిపాల్గా కూడా వర్క్ చేశాను. సూపర్ సార్. ఫుడ్ పైన ఉన్న ప్యాషన్తో, 15 ఏళ్ల ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్తో పబ్లిక్కు హెల్తీ, న్యాచురల్, హైజీనిక్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఫస్ట్ అవుట్లెట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సూపర్ సార్. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే సార్, పబ్లిక్కు ఇప్పుడు బయట మనకు ఎన్నో రకాల కల్తీ జరుగుతుంది, దాదాపు అన్ని చోట్ల. బట్ కల్తీతో అనేక రోగాలు మన చుట్టుముడుతున్నాయి. కానీ యాజ్ ఎ సైకాలజిస్ట్గా, యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్గా నేను అటువంటి వాటికి జోలికి పోకుండా న్యాచురల్ ఫుడ్ అనేది చాలా ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నెంబర్ 1 7 ఫ్లేవర్ పానీపూరి. 7 ఫ్లేవర్ పానీపూరి. సో ఈ 7 ఫ్లేవర్స్ ఏంటి, ఒక్కొక్క ఫ్లేవర్ గురించి చెప్పరా? ఎస్ సార్. నెంబర్ 1 రెగ్యులర్ సార్. రెగ్యులర్ మన బయట దొరికే పానీపూరి. బయట దొరికే పానీపూరి. నెక్స్ట్ గార్లిక్. గార్లిక్ ఒరిజినల్ ఫ్లేవర్, అన్ని ఒరిజినల్ ఫ్లేవర్స్, న్యాచురల్ ఫ్లేవర్స్. గార్లిక్ మన వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ లో ఉంటుంది గార్లిక్. ఓకే. నెక్స్ట్ మనకు జింజర్ సార్. జింజర్. అల్లం. అల్లం. అల్లం ఫ్లేవరు. తర్వాత హజమాహజం. హజమాహజం అంటే జీరా, జీరా, ఇంగువ, పెప్పరు, గార్లిక్ ఇవన్నీ రాక్ సాల్ట్ మిక్స్ చేస్తాం సార్. అది డైజెషన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఉంటుంది అది. నెక్స్ట్ 1 నింబు సార్. నింబు. ఓకే. నింబు మన కొలెస్ట్రాల్ కరిగించడానికి కానీ, మన లెమన్ ఫ్లేవర్ లో, లెమన్ ఫ్లే, లెమన్ ఒరిజినల్ లెమన్, న్యాచురల్ లెమన్, న్యాచురల్ లెమన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 1 అజ్వాన్ సార్. అజ్వాన్ మనకు పూర్వకాలంలో పిల్లలకు కడుపు నొప్పి వస్తే వామ్ వాటర్ తాపించారు, సో అదే వామే అజ్వాన్. అజ్వాన్ ఫ్లేవర్. అజ్వాన్ ఫ్లేవర్.
సో ఇంకోటి కట్టా మిట్టా ఈ కట్టా మిట్టాలో కూడా ఇమ్లీ వాడతాము మిట్టా కోసము జాగరి ఆర్గానిక్ జాగరినే వాడతాము ఆర్గానిక్ జాగరే వాడతాము సో ఇవి 7 ఫ్లేవర్స్ సార్ 7 ఫ్లేవర్స్ ప్లేట్ ఎంత సార్ ఇవి 7 ఫ్లేవర్స్ సార్ ఇది ప్లేట్ 7 పూరీలు 7 ఫ్లేవర్స్ తో కలిపి 35 రూపాయస్ సార్ 35 రూపాయస్ 35 రీజనబుల్ ప్రైస్ పెట్టాము ఓకే మనకు దీని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాకు ఎక్కువ అవుతున్నప్పటికీ నేచురల్ ఫ్లేవర్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవుతున్నప్పటికీ మేము రీజనబుల్ ప్రైస్ 35 రూపీస్ పెట్టాం సార్ అలాగే దీంట్లో వాడే పూరి కూడా దీస్ వీట్ ఫ్లోర్ తో చేసింది మైదాతో చేసింది కాదు సో సో రెగ్యులర్గా మనం బయట చేసే పానీపూరి మైదాతో చేస్తుంటారు సో మన దగ్గర స్పెషల్ అన్నమాట గోధుమ పిండి పూరీలు టూస్ చేస్తాం సార్ ఇది అలాగే మేము టేక్ అవే తీసుకుపోవాలంటే 99 రూపీస్ సార్ 20 పూరి ఇస్తాము 7 ఫ్లేవర్స్ 7 బాటిల్స్ లో ప్యాక్ చేసి ఇస్తాం 7 బాటిల్స్ చేస్తారు 99 రూపీస్ అలాగే ఫ్యామిలీ ప్యాక్ 249 సార్ 40 పూరిస్ వస్తాయి 7 ఫ్లేవర్స్ డిఫరెంట్ బాటిల్స్ లో మేము ప్యాక్ చేసి ఇస్తాం సార్ ఓకే ఒక 7 ఫ్లేవర్స్ ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట 40 పూరిస్ వస్తాయి 249 అలాగే పార్టీ ప్యాక్ సార్ ఓకే 1399 ఓకే 225 పూరీస్ వస్తాయి సార్ 30 మెంబర్స్ సార్ 30 మెంబర్స్ కు వన్ డే బిఫోర్ మాకు ఆర్డర్ చేస్తే 7 ఫ్లేవర్స్ 7 బాటిల్స్ లలో ప్యాక్ చేస్తాము 225 పూరీస్ కూడా ప్యాక్ చేసి పెడతాము వాళ్ళు వచ్చి తీసుకుపోవచ్చు లేదా మేమే డెలివరీ యాప్ ద్వారా మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాం అలాగే లైఫ్ స్టైల్ క్యాటరింగ్ సార్ 3500 100 మెంబర్స్ కు అక్కడికే వచ్చి మేము సర్వ్ కూడా చేస్తాం ఓకే లైఫ్ స్టైల్ అన్నమాట ఇది పార్టీస్ ఏదైనా ఉంటే మన వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా కాల్ చేస్తే మీకు డైరెక్ట్ అక్కడికి వచ్చేసి లైవ్ సర్వ్ చేస్తారు 7 ఫ్లేవర్స్ ఉంటాయి వీటితో పాటు ఆలూలో ఉన్న వెరైటీస్ ఉన్నాయి కదా చిప్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే స్పైరల్ ఇవి కానీ ఉన్నాయి అది కూడా చేస్తాం సార్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ సార్ దీంట్లో స్మాల్ 100 గ్రామ్స్ 49 100 గ్రామ్స్ 49 ఓకే మీడియం 200 గ్రామ్స్ 89 రూపీస్ లార్జ్ 300 గ్రామ్స్ 129 అలాగే ఫ్యామిలీ ప్యాక్ ఉంది సార్ అలాగే పార్టీ ప్యాక్ ఉంది ఫ్యామిలీ ప్యాక్ 239 రూపీస్ సార్ 5 ఫ్లేవర్స్ కలిపి ఇస్తాము 100 గ్రామ్స్ లెక్క పార్టీ ప్యాక్ లార్జ్ 1.5 కేజీ వస్తుంది 619 రూపీస్ వన్ అవర్ బిఫోర్ చెప్తే 5 ఫ్లేవర్స్ కూడా మేము చేస్తాం దాంట్లో కూడా రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ మింట్ గార్లిక్ అండ్ బార్బిక్యూ ఏవైతే మన ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో సో ఇవన్నీ యాక్చువల్ సార్ హోమ్ మేడ్ ఇవన్నీ అన్ని హోమ్ మేడ్ సార్ మేము నేచురల్ గా మేము ప్రిపేర్ ఇంట్లోనే తయారు చేస్తాం ఇంట్లోనే తయారు చేస్తాం సార్ సో మన దగ్గర ఎటువంటి ఫ్లేవర్స్ ఉన్నాయో ఆ ఫ్లేవర్ లో వేసే మసాలాలు అన్ని హోమ్ మేడ్ అన్నమాట నేచురల్ గా వాళ్ళు ఇంట్లోనే చేస్తారు బయట ఎక్కడ కొనాలన్నమాట సో అది మెయిన్ ఫ్రాంచైజీ ఇదే కదా సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఇది ఇంకొకటి కూడా సార్ మేము ఈ ప్రోడక్ట్స్ కోసం దాదాపు 1.5 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసాం దాదాపు 2 లాక్స్ రూపీస్ దాకా మేము ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ ట్రయల్స్ కోసమే ఇన్వెస్ట్ చేసాం సార్ సో ఎందుకు చేసామంటే హైజీనిక్ హెల్తీ అందించాలి ఉద్దేశంతో ఇవి మా కష్టము మా అనుభవము ఇంకా ఒక 100 మంది ఎంటర్ప్రీనర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో మేము సింపుల్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసాం ఉదాహరణకు ఎవరైనా మా ఫ్రాంచైజీ తీసుకుంటే ఏపీ తెలంగాణ కర్ణాటకలో మేము కంప్లీట్ ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తాము రా మెటీరియల్ సపోర్ట్ చేస్తాము రెగ్యులర్గా మార్కెటింగ్ సపోర్ట్ కూడా చేస్తాం మేము ఎక్విప్మెంట్ కూడా ఇస్తాము అలాగే ఈ 7 ఫ్లేవర్స్ను 7 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ విధంగా మేము చేసాం సూపర్ జనరల్ పానీపూరి అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకోవచ్చు కానీ అది కాదు 7 ఫ్లేవర్స్ ని ఒక్కొక్క ఫ్లేవర్ కి 1 మినిట్ అన్నమాట 7 మినిట్స్ చేసుకోవచ్చు సో ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఓవరాల్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ వాళ్ళకి సార్ అది స్టార్టింగ్ 3 లాక్స్ రూపీస్ నుంచి 6 లాక్స్ వరకు ఉంది సార్ 6 లాక్స్ స్కూల్ కాలేజ్ క్యాంటీన్ లో పెట్టుకోవచ్చు ఒక టేక్ అవే షాప్ ఇలాగా పెట్టుకోవచ్చు డైనింగ్ మోడల్ కూడా పెట్టుకోవచ్చు లేదు ఓన్లీ పానీపూరి సపరేట్ పెట్టుకుంటామంటే కూడా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తాము లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకుంటామంటే అలా కూడా సపోర్ట్ చేస్తాము సో మీరు ఎవరైనా ఇప్పుడే చూస్తున్న వాళ్ళు మన జేఎఫ్సి డిఫరెంట్ టైప్ లో ఉండే పానీపూరి ఫ్రాంచైజీ కావాలనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ చెప్తారు ఈ నెంబర్ కాల్ చేయండి సార్ మన కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్ 8790226821 సార్ ఈ నెంబర్కు వాట్సాప్ చేసి వాళ్ళ ఏరియా స్టేట్ డిస్ట్రిక్ పంపిస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సార్ మన దగ్గర చూసాం సార్ నేచురల్ గా ఏదైతే గానుగ నుంచి ఆయిల్ తీసి వాడతారని తెలిసింది అలాగే బిస్లరీ వాటర్ గానీ వాడుతున్నారండి కదా ఎస్ సార్ నిజమే సార్ మేము పానీపూరికి పానీ ప్రిపేర్ చేయడానికి 100% బిస్లరీ వాటర్ వాడతాం సార్ మామూలు క్యాన్ 20 లీటర్స్ది 10 రూపాయలు 15 రూపాయలు దొరుకుతుంది బయట బట్ మేము బిస్లరీ వాటర్ 100 రూపీస్ క్యాన్ అది మేము
ఎక్కడి నుంచి తెస్తామో ఆ వెండర్స్ పేరు ఫోన్ నంబర్ కూడా మేము ఇస్తాం. ఆ సూపర్. మన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వాళ్ళ వెండర్స్ నేమ్ కాంటాక్ట్ నంబర్ గా ఇస్తారన్నమాట. ఇస్తాం. జెన్యూన్ గా నేనే చూశాను బిసర్ వాటర్ అన్నమాట. అలాగే గాన్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అన్నమాట. ఫుడ్ ప్రెస్డ్ ఆయిల్ సార్. సో ఈ ఆయిల్ ఉపయోగించి వాడతారు. నా దగ్గర దాదాపు కేజీ 300 400 కేజీ 300 300 సో కేజీ 300 పెట్టి అది పనిగా చేస్తున్నారు. అదే. సో వన్స్ మీరు ఒకసారి మన జెర్సీ రిజెక్ట్ చేసేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉండే పానీపూరి టేస్ట్ చేయండి. అలాగే మన దగ్గర ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అలాగే చిప్స్ ఉన్నాయి, అలాగే స్పైరల్ ఆలూ ఉంది. సో ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఎంఏగా ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు నేను కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ టేస్ట్ చేస్తాను. ఇందాక మీరు చేసేటప్పుడే ఓకే సార్ ఇప్పుడప్పుడు తిందామా అని అనిపించింది సార్. టేస్ట్ చూసి చెప్పండి సార్. స్పైరల్ ఆలూ టేస్ట్ చేద్దాం. ఇది ఏ మసాలా సార్? ఇది సార్ ఇది స్పెషల్ మసాలా మేము ప్రిపేర్ చేసాం సార్. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్లో పొటాటో చిప్స్లో అది వేరు, ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్. బట్ ఈ స్పైరల్ పొటాటో, ట్విస్టర్ పొటాటో అంటాం, స్ప్రింగ్ పొటాటో అంటాం, దీనికోసం స్పెషల్ మసాలా మేము ప్రిపేర్ చేసాం సార్. సో అన్ని రకాల ప్రజలకు అంటే చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళకి వరకు టేస్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసాం. మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి సార్. అవి న్యాచురల్ సార్, న్యాచురల్ స్పెషల్ స్పైరల్ పొటాటో అన్నమాట, ఆలూ పొటాటో. సో టేస్ట్ చేద్దాం. లేదా కొరకు తినేయాలనుకుంటా. ఇది మొత్తం సింగిల్ ఆలా అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంది, ఇలా తీసుకొని తినాలి. మన వాళ్ళు ఏదైతే న్యాచురల్ గానుగ ఆయిల్లో ఫ్రై చేశారో సో ఆ టేస్ట్ యాడ్ అయిందనమాట. రెగ్యులర్ ఆయిల్ అయితే కాదు. సో చాలా టేస్టీగా ఉన్నాయి, బాగా క్రిస్పీగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే స్పైరల్ ఆలు మన కృష్ణానగర్ ఏరియాలో అయితే ఎక్కడ చూడలేదు, ఇక్కడే కాదు హైదరాబాద్లో కానీ ఎక్కడ చూడలేదు. మన వాళ్ళు ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నారన్నమాట. చీజీ సాస్ ఏం అవసరం లేదు, మంచి టేస్టీగా ఉంది కాబట్టి ప్లెయిన్లోనే తినేయచ్చు అన్నమాట. చాలా బాగుంది. సో ఇప్పటివరకు వీడియో చూస్తున్న మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి మన కృష్ణానగర్లో జేఎఫ్సీకి వచ్చేసి టేస్ట్ చేసేయండి. సో ఇప్పటివరకు అయితే పొటాటో స్పైరల్ టేస్ట్ చేశాను. సో ఇప్పుడు నా చేతిలో 3 టైప్స్ ఆఫ్ చిప్స్ ఉన్నాయన్నమాట, ఆలూ చిప్స్. సో ఇది రెడ్ చిల్లీ సార్. రెడ్ చిల్లీ. సో రెడ్ చిల్లీ ఎర్ర కారం అన్నమాట, అంటే మొత్తం కారం ఉండదు, మసాలాలతో పాటు కారం వేసేస్తారు. సో రెడ్ చిల్లీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు తినేవచ్చు అన్నమాట. ఫ్రెష్ ఆలు సార్, న్యాచురల్గా చేస్తాం, ఫ్రెష్ ఆలు. అవునవును. ఆర్డర్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మేము ఆలు. మన వాళ్ళ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఏదైతే అది కుకింగ్కి వెళ్తాయి అన్నమాట, లేదంటే వెళ్ళవు అన్నమాట. సో మన ముందే లైవ్లో చేస్తారు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. సూపర్గా ఉన్నాయి, చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉన్నాయి సార్ ఆలు. దీంట్లో మళ్ళీ మేము ఫ్రై చేసేటప్పుడు ఏ కెమికల్స్ కలపం సార్? అవును, మామూలుగా క్రిస్పీ రావడానికి ఎక్కువ కాలం ఉండడానికి డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయి. అవునవును. బట్ అవి మేమేమి కలపం. ఓకే, న్యాచురల్. సో మన వాళ్ళు న్యాచురల్గా లిమిట్లో చేస్తారు. అంతే, లిమిట్లోనే చేస్తారనమాట. ఎక్కువ చేసి ప్రొవిజన్లో వెళ్ళి ఇట్లో స్టాక్ ఏం బెటర్ అనమాట. సో రెడ్ చిల్లీ మంచి ఘాట్గానే ఉంది. సో ఇది సార్ అయితే గార్లిక్, గార్లిక్ సార్. సో గార్లిక్ ఫ్లేవర్ అనమాట. చాలా బాగున్నాయి సార్ గార్లిక్ ఫ్లేవరు. దీంతోపాటు ఇది సార్ ఇది బార్బిక్యూ సార్. బార్బిక్యూ, ఆనియన్, టమోటా, పెప్పరు ఇవన్నీ కలుస్తాయి సార్ దాంట్లో. ఇది బార్బిక్యూ అనమాట. సో ఇవి 50 grams ఎంత సార్? ఇది ఇది 100 grams సార్. స్టార్టింగ్ చోట 100 grams. ఓకే, 59 rupees సార్. 100 grams 59 rupees. 200 grams తీసుకుంటే 109 rupees పడుతుంది. ఓకే, 200 grams చోట పడు. ఓకే, బాగున్నాయి సార్. హాయ్, మై నేమ్ ఇస్ దిలీప్. సో ఇక్కడ జేఎఫ్సి దాంట్లో పానీపూరి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి. ఇలా విషయం ఏంటంటే రెగ్యులర్ ఫ్లేవర్ ఉంది, గార్లిక్, జింజర్,
ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నాకైతే బాగా నచ్చింది నింబు అయితే డిఫరెంట్ ఉంది, క్రేజీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఫ్లేవర్ తగ్గట్టు ఆ ఫ్లేవర్ ఉంది, అది డిపెండ్స్ ఎవరికి. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. యాక్చువల్లీ అన్నీ బాగున్నాయి దేని దానికే, కానీ నాకు ఎక్కువ చెప్పాలంటే మాత్రం నింబు డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే మన గణపతి కాంప్లెక్స్ బిసైడ్ సాయిరాం అపార్ట్మెంట్ సైడ్ మీరు ఎప్పుడన్నా రండి. వచ్చినప్పుడు డెఫినెట్గా టేస్ట్ చేయండి. సింపుల్ అడ్రస్ ఇంకా చెప్పాలంటే మన గ్రీన్ బౌచి డౌన్లోకి వస్తే సాయిరాం అపార్ట్మెంట్స్ దగ్గర ఈ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, మీరు డెఫినెట్గా టేస్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఫ్లేవర్ నేను మిస్ అయినట్టు వేరే వాళ్ళు మిస్ కావద్దు. ఇన్ని రోజులు నేను నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చిన నేను ఇంకా వస్తూనే ఉంటా. మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయండి అంతేగ. హాయ్ సార్. హాయ్ అండి, నా పేరు మోనీష్ అండి. సో నేను ఇది ఫస్ట్ టైం అంట చూసి ఇక్కడ ఆర్గానిక్ అని పెట్టారు. నేను టేస్ట్ చేస్తున్నప్పుడు వచ్చాను. సో నో కెమికల్స్ అని ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. ఓకే. సో అన్ని ఫ్లేవర్స్ ట్రై చేశాను. సో మనం బయట ఎక్కడైనా వెళ్ళాలంటే ఎలా 100 రూపీస్ పైన పెట్టుకొని అన్ని ఫ్లేవర్స్ చేయాలి. ఇక్కడ 35 రూపీస్కి 7 ఫ్లేవర్స్ బయట 100 రూపీస్ పెట్టినా ఇన్ని ఫ్లేవర్స్ ఉండవు కదా. ఇన్ని ఫ్లేవర్స్ ఉండవు, కానీ ఇలాగ అన్ని ఫ్లేవర్స్ అన్న కష్టం దొరకదు. ఫ్లేవర్స్ ఉంటాయి అన్ని ఫ్లేవర్స్ మీద. కొంచెం బాగా ఇష్టపడింది ఏ ఫ్లేవర్ మీద? నేను బాగా ఇష్టపడింది గార్లిక్ నింబు అండ్ లాస్ట్ కట్టామిట్ట. కట్టామిట్ట 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 అంటే స్వీట్ ఇష్టం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మన జేఎఫ్సి పానీపూరి దగ్గర టేస్ట్ చేయడానికి ఒక కస్టమర్ వచ్చారు. సో వారిని అడిగేద్దాం టేస్ట్ ఎలా ఉంది అన్నది. హాయ్ సార్. హాయ్. జేఎఫ్సికి మీరు ఎన్నోసారి ఇక్కడ రావడం? ఫోర్త్ టైం అండి. ఫోర్త్ టైం వస్తున్నారా? మీరు ఇంతకుముందు ఏం టేస్ట్ చేశారు? అంతకుముందు జనరల్ పానీపూరి అంటే ఒకటే ఫ్లేవర్ ఉండేది. ఇక్కడ సడన్ గా 7th పానీపూరిస్ అంటే ఇంట్లో మా మిసెస్కి చెప్తే నేను వస్తానండి టేస్ట్ చేస్తానని చెప్పింది. మా మిసెస్ టేస్ట్ చేసింది, మా పిల్లలు కూడా టేస్ట్ చేశారు, బాగుంది అన్నారు. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలన్నారు. అంటే ఇప్పుడు నేను బయట బయట పానీపూరికి మన జేఎఫ్సి పానీపూరికి డిఫరెన్స్ ఏముంది? మామూలుగా పానీపూరిలో వచ్చే వాటర్ జనరల్గా అందరూ అంటే తాగేదే పానీపూరి తినేదే అనుకుంటాం, కానీ దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉండడం వల్ల ఒక ప్లేట్ తోటి అయితే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక 2-3 ప్లేట్లు తింటే అన్ని రకాలు తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అంటే మనకి రెగ్యులర్గా తినే పానీపూరి కంటే జేఎఫ్సి వాళ్ళు ఇచ్చే పానీపూరి టేస్ట్ డిఫరెంట్గా ఉంది కదా. మనం ఇంకా అలవాటు పడ్డామంటే ఒకటే పానీపూరితోటి ఒకటే ఫ్లేవర్ తోటి యూజువల్గా మనం 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ తింటాం. కానీ ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క ఫ్లేవర్ మారడం వల్ల ఇంకా మనం ఇంకొక ప్లేట్ తింటే బాగుంటుందేమో అనిపించేలానే ఉంది. సో ఇవి అవే కాకుండా మనం ఇవి కొంచెం అన్ని హెల్త్ కాన్షియస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా. ఈరోజు మార్కెట్ అంతా ఆర్గానిక్ వరల్డ్ మీద అందరూ మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతున్నారు. సో ఇక్కడున్న వాటిలో కూడా ఇవన్నీ ఆర్గానిక్. ఈవెన్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చూశాను, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మన ఎదురుగుండానే చేస్తున్నారంటే ఈవెన్ పిల్లలైనా ఎవరైనా కానీ లోపల ఏదో చేసి తీసుకొస్తారు. ఇప్పుడు వేరే కాంపిటీషన్ ఏవి చూసినా కానీ వాళ్ళు చేసేవన్నీ లోపల నుంచి తీసుకొచ్చి మనకు పెడతారు. అది వెజ్జా నాన్ వెజ్జా ఏ హ్యాండ్తో చేస్తున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే మన ఎదురుగుండానే ఫ్లేవర్స్ కూడా యూజువల్గా పానీపూరికి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. పానీపూరి 7 ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్కి 5 ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇన్ జనరల్ మనం ఏంటంటే పైన బయట కూడా జనరల్గా ఏదో అలా మసాలా జల్లేసి ఇస్తారు, అది ఏ మసాలా కూడా మనకు తెలియదు. సో ఇది క్రియేటివ్ థాట్, టేస్టీ ఫుడ్. ఇంట్లోనే చేసిన మసాలాస్ అన్నమాట. అవును అవును. సో అది కూడా కొంచెం మంచిది అనిపించింది. యూజువల్గా ఫుడ్డీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడు ఫుడ్డీ అంటే ఒక్కటే ఫ్లేవర్ తినేవాళ్ళు కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఫైనల్గా మన వాళ్ళ దగ్గర ఉండేటువంటి స్పైరల్ ఆలు, అలాగే 7 ఫ్లేవర్స్ పానీపూరి, 5 ఫ్లేవర్స్ ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, సో అలాగే మన దగ్గర 5 ఫ్లేవర్స్ ఉండే పొటాటో చిప్స్ అనమాట. సో ఇవన్నీ టేస్ట్ చేశాను. 7 ఫ్లేవర్స్ మీకు నవరసాలు తెలుసు కదా, అలాగే మన దగ్గర 7 రసాలు ఉన్నాయి. సో ప్రతిదీ మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి. మన ఇంట్లో దొరికేటువంటి ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితో మంచి ఫ్లేవర్లు ఇస్తున్నారు. మంచి ఐడియా అయితే స్టార్ట్ చేశారు సార్. మీరు మన జేఎఫ్సిని ఇలానే కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్గా ఇంకా మన ఫ్రాంచైజీస్, మన ఓవరాల్గా ఎవరైతే ఫ్రాంచైజ్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ సర్వీస్ చేయండి. అలాగే నాలాగే చాలామంది ఉన్నారు రెగ్యులర్ తినే పానీపూరి కాదండి, అది స్పెషల్ పానీపూరి, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఇన్వైటింగ్ ఫర్ యువర్ జేఎఫ్సి పానీపూరి స్పెషల్ పానీపూరీస్. ఇప్పటివరకు వీడియో చూస్తున్న మీరు మన జేఎఫ్సీకి వచ్చి టేస్ట్ చేయాలనుకుంటే ఇది ఎక్కడో లేదు, గ్రీన్ బావ్ వచ్చింది డౌన్కి వస్తున్నప్పుడు సాయిరాం అపార్ట్మెంట్స్ దగ్గర నియర్లో ఉంది. జేఎఫ్సి యొక్క గూగుల్ పిన్ లొకేషన్ మన వీడియో కింద ఇస్తాను. సో అలాగే బాలాసింగ్ సార్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీకు ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే సార్కి కాల్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.
సో మన వాళ్ళందరికీ బాయ్ చెప్పేద్దాం సార్. బాయ్ బాయ్ సార్. నమస్కారం. సో నమస్కారం సార్. బాయ్ బాయ్.